హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురా బ్యూటిఫుల్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ బాగుండాలి. ఈరోజు వీడియో మా ఇంటి మహాలక్ష్మి. ఇది మొదటి శుక్రవారం. బొజ్జగణపతిని, అమ్మవారిని నేను ఎలా రెడీ చేశానో చూపిస్తాను. దానికంటే ముందు వాళ్ళ కోసం తీసుకున్న బట్టలు చూపిస్తాను. ఇవి లాస్ట్ ఇయర్ నేను గణేష్కి, అమ్మవారికి తీసుకున్నవి. అమ్మవారికి ఏమో గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్, ఇంకొకటి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. గణేష్కేమో పంచం. గణేష్కేమో ఒకటే డ్రెస్ దొరికింది, అమ్మవారికి టూ డ్రెస్సెస్ దొరికాయి. లాస్ట్ ఇయర్ శ్రావణ మాసం అయిపోగానే వాష్ చేసి జాగ్రత్తగా దాచేశాను, మళ్ళీ ఈ ఇయర్కి పనికి వస్తాయి కదా అని. సో ఇవన్నమాట. గణేష్కి రెడ్ కలర్ పంచ ధోతి వేశాను, అమ్మవారికి కూడా రెడ్ వేస్తే సేమ్ సేమ్ అయిపోతుందని గ్రీన్ కలర్ లెహంగా రెడ్ కలర్ ఓణి వేశాను. చూడ్డానికి అందంగా కనిపిస్తారని ఇద్దరు. అలాగే పూజా మందిరం ఇలా అలంకరించాను, దేవుళ్ళను కూడా అలంకరించాను, అమ్మవారిని ఇంకా గణపతిని ఇలా రెడీ చేశాను. ఇలా సింపుల్గా మొదటి శుక్రవారం పూజ చేసుకున్నాను. నాకేమీ పర్ఫెక్ట్గా ఇలానే ఫాలో అవ్వాలి, ఇలానే చేయాలి పూజ అవేమీ తెలీదు. ఏవైనా తెలియనివి ఏవైనా ఉంటే మా అమ్మను అడుగుతూ ఉంటాను చిన్న చిన్నవి. నేను చేసే పూజ ఎప్పుడూ ఒకేలానే ఉంటుంది. అదేంటి అంటే పూజా మందిరం అందంగా అలంకరించుకొని భగవంతుడి ముందు దీపాలు వెలిగించి నాకు తోచిన ప్రసాదం పెట్టి దేవుడి ముందు కూర్చొని ప్రశాంతంగా మనసులో చెడ్డ ఆలోచనలు ఏమీ లేకుండా నాకు కావాల్సింది ఏదో దేవుడిని అడుగుతాను. పూజ పూర్తయిన తర్వాత ప్రశాంతంగా దేవుడి ముందు కూర్చొని బుక్లో చూసి చదువుకునేవి ఏమైనా ఉంటాయి కదా, గోవింద నామాలు, లలిత సహస్రనామం, బిల్వాష్టకం, శ్రీరామ రక్షా స్తోత్రం, హనుమాన్ చాలీసా, ఇలా మీకు తెలుసు కదా, ఇలాంటివి ఏవైనా నాకు నచ్చింది ఏదైనా చదువుకుంటాను. చూస్తున్నారా బొజ్జగణపయ్య అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు. ఇంకా పసుపు గౌరమ్మకి కుంకుమతో అష్టోత్రం చదువుకున్నాను. అంతే మొదటి శుక్రవారం రోజు నా పూజ. నెక్స్ట్ శుక్రవారం అంటే వరలక్ష్మి శుక్రవారం రోజుకి అమ్మవాళ్ళ ఇంటికి వెళ్తాము. సో నేను ఫస్ట్ శుక్రవారం రోజే అమ్మవారి ముందు చీర పెట్టేసుకున్నాను. ప్రతిరోజు సాయంత్రం పూట ఇంట్లో సాంబ్రాణి వేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇల్లంతా. కానీ నేను రోజు అలా ఏమీ వేయను, వీక్లీ వన్స్ ట్వైస్ అలా వేస్తూ ఉంటాను సాంబ్రాణి. ఆ రోజైతే ఇల్లు భలే నచ్చుతుంది నాకు. ఇక్కడేమో తులసి అమ్మవారు సాయంత్రం తులసికోట దగ్గర దీపం పెట్టుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ పేరు పేరున వెరీ వెరీ థ్యాంక్స్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.